ఇప్పుడు ప్రెజెంట్ సార్ చెప్పినట్టయితే యూత్ కూడా ఎక్కువ శాతం బీజేపీకి వెళ్ళే సపోర్ట్ ఉన్నది. ప్రజలు కూడా చాలా మటుకు మార్పు కోసమే చూస్తున్నారు. ఈరోజు ఈరోజు కానీ నిన్న కానీ ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ప్రజలను కాపాడుతుంది, ప్రజలకు సేవ చేస్తుంది. కానీ ఏ పార్టీ పెట్టదు, ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలు చెప్పినట్టు మాట ఏది నిర్ణయించదు, చేయదు. నాకు తెలిసి ఈసారి 90 సీట్లు బీజేపీకి వస్తాయి ఛాన్సెస్. అందరు మార్పు కూడా కోరుకుంటున్నారు. కేసీఆర్ గురించి మీ అభిప్రాయం? ఇక కేసీఆర్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఇక మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అతను ఎప్పుడు, మొన్న మీరు సార్ చెప్పినట్టు మొన్న ఆయన చార్మినార్ దగ్గరికి రాని నేను వస్తాను మీరు అన్నప్పుడు ఎందుకు రాలేదు, ఇతను వస్తా అన్నప్పుడు అతను ఎందుకు రాలేదు, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ప్రజలలోకి ఆయన రాలేడు, చేయలేడు. ఆయన ఎంతసేపు ఫామ్ హౌస్లో కూర్చోవడమే. ఇప్పుడు కొడుకు సీఎం ఇవ్వాలని చెప్పి కేటీఆర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు పెట్టిండు. మొన్న దుబ్బాకలు ఏం జరిగిందో సంఘటన ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలో కూడా ఇక్కడనే జరుగుతుంది, హైదరాబాద్లో కూడా. 90 సీట్లు కొట్టుకునే ఛాన్సెస్ అయితే బీజేపీకి ఉంది. ప్రజలు కూడా మార్పుకుంటున్నారు, ప్రజలకు కూడా తెలిసి వచ్చింది ఏ పార్టీకి రావాలి, ఏ పార్టీ రావద్దని. బీజేపీ కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఏ పార్టీ అన్ని టగ్ ఆఫర్ ఉన్నాయి కదా, మూడు టగ్ ఆఫర్ ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ టీఆర్ ఏది వచ్చినా బాగానే ఉంటుంది. ముగ్గురు క్యాండిడేట్లు మంచోళ్ళే, మాకైతే రూపాయలే, మేమే రివర్స్లో లాస్ అయినాం. నేనేమో అసలు లాస్ అయినా, కరోనా వల్ల సగం లాస్ అంటే ఇది కూడా 10,000 మరి లాస్. షాప్ మునిగిపోయిన రూపాయి లేవరు, ఏం చేయాలి మళ్ళీ? అవునన్నా, మనకంటే ఇయ్యలేరు. మనకిచ్చిన 10,000 పెద్ద రికవరీ ఏం కావు మనం, అర్థమైందా? మనకి ఎందుకు వస్తాయి డబ్బులు? గోల్మాల్ అంటే ఎవరు చేసి వాడు గోల్మాల్ లేదు సార్, మనమైతే ఏ మనకైతే రాలేదు కదా. టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా గోల్మాల్ చేస్తారన్న? వాళ్ళకి వాళ్ళైతే ఆధార్ కార్డు ఏమో నా చేసిన వాళ్ళకి తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది చెప్పు. మనం దంద చేసుకుంటాం రాలేదు. ఓన్ హౌస్ కోయినోళ్ళకే ఇచ్చారు, మేము రెంట్ హౌస్ ఇంకో రెంట్ హౌస్ వాళ్ళకి ఇచ్చారు. ఓన్ హౌస్ వాళ్ళకి, ఓన్ హౌస్ రెంట్ హౌస్ వాళ్ళకి ఇయ్యలేదు. ఓన్ హౌస్ వాళ్ళకి ఇచ్చారు, ఓన్ హౌస్ మాకు లేదు, ఇయ్యలేదు అంతే. మళ్ళీ ఓన్లీ ఓనర్స్కే ఇచ్చారు, రెంటర్స్కి అయితే ఇయ్యలేదు. మేము రెంటర్స్ ఓనర్స్ కాదు, ఓకేనా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.